हेलो फ्रेंड्स, गुड मॉर्निंग. वेलकम टू अमूल्यास किचन एंड ब्लॉग्स. అరి చూసారా, అక్కడ బాగా చెమట ఊడ్చి కష్టపడి సైకిల్ తొక్కుతున్నాను చెప్తున్నారు. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దివాళీ తర్వాత మళ్ళీ బ్లాగ్ పెట్టలేదు, అందుకే అడుగుతున్నాను మీరు ఎలా ఉన్నారో అనేసి. చాలామంది కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేశారు, ఏంటి అమూల్య హెల్త్ ఏమన్నా బాగోలేదా, వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి. నిజమే అండి, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే వీడియోస్ అనేవి పెట్టలేదు. దివాళీ తర్వాత ఈ కొంచెం ఈరోజు వ్లాగ్ అనేది షూట్ చేశాను, అండ్ మళ్ళీ సండే రోజు కొంచెం వ్లాగ్ షూట్ చేశాను, అలాగే మండే రోజు కొంచెం, ఆ మూడు కలిపి మీకు వ్లాగ్ పెట్టేస్తున్నాను. సో అర్థం చేసుకొని వీడియోని చూసేసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెయిట్ చేస్తున్నాం అన్నారు, బట్ రిప్లై కూడా ఇవ్వలేదు. అంటే సివియర్ హెడ్ఏక్ అనిపించింది, అందుకోసం అని చెప్పేసి మొబైల్ కొంచెం తక్కువ యూజ్ చేశాను. ఈరోజు ఇంకా అప్పటికప్పుడు వీడియోని ఎడిట్ చేసి మీకు పెట్టేస్తున్నాను అన్నమాట. ఈరోజు కూడా పెట్టకపోతే మళ్ళీ 3 డేస్ అయిపోతుంది, ఇంకా కంగారు పడతారని చెప్పేసి బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఫుల్ స్వెట్టింగ్. హలో, మ్యూట్ పెట్టరా. అరే గారిని చూడండి, ఫుల్ స్వెట్టింగ్, కారిపోయింది, అందుకే కింద టవల్ వేసుకున్నారు. ఇంత కష్టపడి తొక్కుతున్నా హరి గారు, మీరు తగ్గట్లేదు, మీరు దీనివల్ల మీ స్పందన ఏంటండి? నాకు కూడా తెలియదు, పెరుగుతున్నా, తగ్గేది అదే తగ్గేదేలే అన్నట్టుందా? మైక్ లేదు, ఈ స్పూన్ నే మైక్ అనుకొని మీ కామెంట్ మాకు ఇవ్వండి సార్. సార్ దీని మీద మీ స్పందన ఏంటి సార్? నో కామెంట్. నో కామెంటా? ఇంత కష్టపడి తొక్కుతున్నారు, ఇంత చెమట కారుతుంది, అయినప్పటికీ మీరు వైద్యం కూడా తగ్గట్లేదు సార్, ఎందుకంటారు? స్ట్రాంగ్ అంటే తగ్గేదేలా అంటావా? నేను ఈజీగా తగ్గిపోతున్నాను 2 కేజీలు. హరితో మాట్లాడి వచ్చేసరికి చూసారా, దోశ ఇటు ఫ్లిప్ చేశాను కదా, ఇలాగ వదిలేసి వచ్చేసాను హైలో పెట్టి, ఎంత అడిపోయిందో కొంచెం. అంటే అదో రకంగా క్రిస్పీ అయిపోతుంది, మరీ క్రిస్పీగా అవదు. ఇది తింటాడా లేదా లక్కీ అని చెప్పి తీసుకెళ్ళాను మొత్తానికి, తినడన్నమాట అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ సైకిల్ తీసుకున్నామే కానీ లవ్లీకి ఆ తర్వాత నుంచి ఇంకా కరోనా వచ్చింది, సరిగా తొక్కలేదు కదా. ఇంక ఇప్పుడు దీన్ని బయట తీస్తున్నాను, ఎండకి వానకి తడిచి మొత్తం ఖరాబ్ అయింది. ఈ కవర్ అన్నీ చుట్టేసున్నారు కదా కొత్త సైకిల్ కాబట్టి, అప్పుడు అలాగే ఉంచేశాను, ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను అన్నమాట. అండ్ టైర్స్కి గాలి కూడా ఫిల్ చేస్తున్నారు హరి, లేదని చెప్పి. లవ్లీ మాత్రం ఇక్కడ కూర్చుంది, అండ్ లక్కీ మాత్రం షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని టపాసులు ఉంటే అవి కాల్చుకున్నారన్నమాట. సో లక్కీ లవ్లీ ఈసారి భయం లేకుండా, లవ్లీకి కొంచెం భయం, లక్కీకి అంత భయం లేదు, ఈసారి ఫుల్ ఎంజాయ్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ రోజు కూడా కాల్చుకుంటారు కదా దివాళీకి చాలామంది, అండ్ ఆ వారం అంతా కూడా కాల్చుకుంటూ ఉంటారు అలాగా. సో ఈరోజు అలా గడిచిపోయింది. సండే ఓన్లీ ఫిష్ కర్రీ మాత్రమే షూట్ చేశాను,
వ్లాగ్ చేద్దాం అనుకున్నానండి యాక్చువల్లీ, బట్ సడన్గా హెల్త్ అసలు బాగాలేదు అందుకని ఇంకా చేయలేదు. కర్రీ మాత్రం చేశాను, అప్పుడు ట్రైపాడ్ ఆడ పెట్టేసుకొని ఇది మాత్రం షూట్ చేశాను. ఇది కూడా ఏంటంటే ఒక సిస్టర్ రిక్వెస్ట్ చేశారన్నమాట, మీరు చేపల కూర ఎలా చేస్తారు నెల్లూరు స్టైల్ అని చెప్పి. నేను ఎక్కువ మసాలాలు ఏం చేయను, మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేస్తాను ఈరోజు అయితే. మా దగ్గర అయితే అంటే పచ్చిమిర్చి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవన్నీ ఏం వేయదు చేపల కూరలో. ఓన్లీ టమాటాలు అలాగే ఉల్లిపాయలు అండ్ చింతపండు అండ్ మామిడికాయ మాత్రం వేస్తాము, బట్ ఇప్పుడు లేదు కాబట్టి వేయట్లేదు. అండ్ చేప అంతే అండి, ఇంకెక్కువ మసాలాలు వేయదు, నెల్లూరు కారం వేస్తుంది అంతే. కడాయిలో ఆయిల్ వేసి దాంట్లో ఏంటంటే కొంచెం మెంతులు ఆవాలు మినపప్పు వేసేసి తర్వాత ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు పసుపు వేసేసి కరివేపాకు వేసి అలాగే టమాటాలు కూడా వేసేసి ఒక మీడియం సైజు ఒక 3 తీసుకున్నానండి. ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా మనం ఏంటంటే చింతపండుని బట్టి చేపను బట్టి మనం టమాటాలు అన్నట్టు తీసుకోవాలి. చింతపండు ఏంటంటే ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టాను. ఇదేమో కేజీ చేప, దానికి సరిపోతుంది చింతపండు అనేది పులుపు. మనకు చేపల కూర అంటేనే పులుపు ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం. మేమైతే కంపల్సరీగా మామిడికాయ అనేది వేసుకుంటాం, బట్ ఇప్పుడు ఈ సీజన్కి దొరకదు కాబట్టి ఇంకా నేను వేయట్లేదు, అందుకే టమాటాలు కొంచెం ఎక్కువ వేసాను. ఇవి ఒకసారి మూత పెట్టేసిన తర్వాత తీసి కలిపేసుకుంటే బాగా టమాటా అనేవి మగ్గిపోతాయి. సో కొంతమంది ఏంటంటే టమాటా ప్యూరీ చేసి వేస్తారు, బట్ మా అమ్మ ఎలా చేస్తుంది ఈరోజు అనేది నేను చేస్తున్నాను కాబట్టి అలాగే చూపిస్తున్నాను. సో తర్వాత ఇంకా కారం, నెల్లూరు మసాలా కారం అనేది వేశాను. దీంట్లోనే అన్నీ కలిపేస్తారన్నమాట. ఇంతకుముందు కారం రెసిపీ కూడా నేను చూపెట్టాను, ఎవరికన్నా కావాలనిపిస్తే చూడండి, వీడియోస్లో ఉన్నాయి. నెల్లూరు కారం కొంచెం ధనియాల పొడి వేసేసి అంతే అండి, ఇంకా కలిపేసుకొని ఇంకా ముందే చింతపండు నానపెట్టాం కదా దాన్ని జ్యూస్ అనేది ఇంట్లో వేసేసుకోవడం అంతే. అంతకుమించి ఇంకేం లేదు. తగినంత వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా మసులుతున్నప్పుడు ఇంక చేప ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట. సండే చేపల కూర తప్పితే ఇంకేం షూట్ చేయలేదు, అండ్ తినేసి కూడా ఇంక పడుకుండిపోయాను అన్నమాట, బాగాలేదు అందుకని.
ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇది మండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేస్తున్నాను లక్కీకి స్కూల్కి, అండ్ పపాయ పెట్టేశాను, అండ్ ఎగ్ దోశ వచ్చేసి ఇప్పుడు తినడానికి అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతాడు ఇంకా. సో దోశ వేస్తున్నాను, అండ్ ఎగ్ దోశ వాడికి ఇష్టం పాపం, అందుకోసం అని చెప్పి వేశాను. ఉప్పు కారం కొంచెం తగ్గిస్తున్నానండి లక్కీకి, అంతే. అండ్ డైట్ ఏమి చేంజ్ చేశాను కానీ, బట్ అంటే ఎక్కువ తగ్గించేసేట్లు అంటే మరీ డైటింగ్ చేయించట్లేదు. సో అంటే ఎదిగే పిల్లడు కాబట్టి అందులోను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్ బ్యాగ్ మొయ్యాలి అన్నీ. అంటే కొంతమంది శరీరం అంతే, ఏం తినకపోయినా లావైపోతూ ఉంటారు, మళ్ళీ ఒక వయసు వచ్చాక తగ్గిపోతారు అలా. సో నెక్స్ట్ ఇక్కడ లెమన్ రైస్ కలిపేస్తున్నాను. ఇదేమో ముందే చేసి పెట్టే ఉంచాను, లెమన్ రైస్ కాదు పులిహోర, ఇది కలిపేసుకుంటున్నాను అన్నమాట. సో అప్పుడప్పుడు ఇలాంటివి మనకు బాగా యూజ్ అవుతాయి చేసి పెట్టేసుకుంటే. ఇలాగా కర్రీ చేద్దామని లేసాను జల్దీనే, అంటే తొందరగా లెగుస్తాను అండ్ అన్ని పనులు మార్నింగే కంప్లీట్ అయిపోతాయని చెప్పి. బట్ లక్కీ వద్దనేసరికి ఇంకా లెమన్ రైస్ పెట్టేశాను అన్నమాట. ఇంకా దోశ కూడా అయిపోయింది, మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు అంతా కూడా క్లీనింగ్ అనేది చేస్తున్నాను. ఇవి తెప్పించాను పోస్టర్స్ అనేటివి, అది అక్కడ బాగుంటుందా లేదా అనేది చూసి మా వాళ్ళకి నచ్చలేదు, అది రిటర్న్ కూడా చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ లవ్లీ పెయింటింగ్ వేస్తుందండి, చూడండి ఒకసారి. ఇంత మంచిగా వేస్తుంది అనుకోలేదు, అంటే బాగా వేస్తుంది, బట్ క్యాన్వాస్ పేపర్ మీద, పేపర్ కాదు షీట్ మీద వేస్తుంది అన్నమాట. సో ఇంట్లో పెట్టుకోవడానికి ఇది మంచిగా వేస్తే ఇంట్లో పెడతాను ఏదో ఒక చోట అనేసరికి ఇంకా చాలా బాగా వేసింది. ఒకసారి మొత్తంగా వేస్తున్నదంతా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశాను, చూసారు ఎంత సీరియస్గా కూర్చొని వేస్తుందో. ముందు ఇక్కడ చూడండి, ఇవి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, వాటి మీద వేసిందన్నమాట. ఆ స్టిక్స్ మీద వేసి వాటిని జాయిన్ చేసి వేసింది, అలాగే ఇక్కడ వేస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా ఎలో ఎలాగో వేస్తున్నావు కాబట్టి మంచిగా వేయి అంటే సరే అని చెప్పేసి ఇంకా ఇలా వేసిందన్నమాట. మొత్తానికి కంప్లీట్గా షూట్ చేశాను నేను. సో చూసేసేయండి అండ్ ఎలా వేసింది అనేది చెప్పండి, అండ్ ఈ పెయింటింగ్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు అంటే కామెంట్ చేయాలనిపిస్తే. ఓకేనా, థ్యాంక్ యూ.